మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ లోకంలో ఉన్న మనుష్యులు క్రైస్తవులైన వారి క్రియలను చూచి మంచి క్రియలు, దేవుని పనులు, సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు, పరలోకమందున్న మీ తండ్రిని మీ క్రియలను బట్టి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు, మీ పనులు కనబడనీయుడి, ప్రకాశింపనీయుడి. అది దాని అర్థం. మనుషులు చూస్తుండగా మొన్న ఆడవాళ్ళు కుమార్తె అరుణ స్త్రీల కూటం పెద్దల ఆలోచన మేరకు ఎన్జిఓస్ కాలనీ బర్మా క్యాంప్ ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ఫొటోస్ ఉంటే ఒకసారి చూపిస్తే బాగుంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు చక్కగా వెళ్ళి సువార్త చేశారు. మనుష్యులు ఎదుట మీ దేవుని క్రియలు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. మనుష్యులు మీరు చేస్తున్న దేవుని పనులు చూడాలి. నిజంగా అండి, ఈ ఇది చూసినప్పుడు ఆశ్చర్యమైనటువంటి ఒక సంగతి చూడండి. ఎవరు మాట్లాడుతున్నారో అక్కడ అలా నిలబెట్టరా. మాట్లాడేది ఎవరు? ప్రశాంత్, మన ప్రసాద్ భార్య. పాపం కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయాయి. నేను ఒకవేళ చచ్చిపోతే సేవలోనే చచ్చిపోతానండి అని వాళ్ళ ఆయనతో చెప్పింది. మన వాళ్ళకి ఏమాత్రం బాగులేకపోయినా మంచం ఎక్కిపోతారు. ఏమండి, మన వాళ్ళకి జ్వరం వస్తే మంచం ఎక్కిపోతారు, ఒళ్ళు నొప్పులు వస్తే ఒళ్ళు నొప్పులు అంటే మంచం ఎక్కిపోతారు, నడుము నొప్పి అంటే మంచం ఎక్కిపోతారు. ప్రాణాలు పోతాయమ్మా అని డాక్టర్ గారు చెప్తారు. రోజుకి ఇప్పుడు రోజు తప్పించి రోజు డయాలసిస్ చేయటానికి ఆర్థికంగా చాలామంది సహాయపడుతున్నారు. దయచేసి సహాయపడండి. ఓకేనండి, వాక్యం చెప్తుంది చూడండి, చూపించరా, బొమ్మ తీసేమని కాదురా. కంటిన్యూ ఎండండి, మరి భయంకరమైన ఎండ. పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు. వెల్, సంతోషం, గొప్ప సంగతి కదండి, గొప్ప సంగతి. ఆ వీధుల్లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చున్నారు చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ, తీసారా. మనుష్యులు 5వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త, అక్కడ కదా మన పాఠ్యభాగం. మనుష్యులు మీ దేవుని పనులు, తండ్రి కొరకు మీరు చేసే పనులు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. మీ తండ్రిని మహిమపరచాలి. మీరు దేవుడి పనులు చేస్తుంటే మీ తండ్రిని మహిమపరచాలి. రేపు 15 మంది మగపిల్లలు వెళ్తున్నారు తండ్రిని మహిమపరిచే కార్యక్రమం కోసం.
అది చూసేవాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు, అది చూసేవాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు, అయ్యో దేవుని పని చేస్తున్నారు వాళ్ళు. సత్క్రియలు, వాక్య సంబంధమైన దేవుని పనులు. అవి చూసి ప్రజలు మీరు పనిచేస్తుండడం చూసి అట మీ పరలోకపు తండ్రిని మహిమపరచాలట, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలట. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. తొమ్మిదో అధ్యాయం 7వ వచనం మత్తయి సువార్త, 9వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. వాడు లేచి తన ఇంటికి వెళ్ళాడు. స్వస్థ పొందిన తరువాత జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచరి. దేవుణ్ణి మహిమపరచాలి మీ వలన జరిగే గొప్ప కార్యాలకి. వాడిని అపొస్తలులు ఏం చేశారు? ఏం స్వస్థపరిచారు? ఎవరిని స్వస్థపరిచారు? పక్షవాయువు గలవానని ప్రజల మధ్య యేసుక్రీస్తు వారు అపొస్తలులతో ఉన్నప్పుడు ఆయన బాగు చేశాడు. పక్షగలవానని ఇంటికి వెళ్ళాడు. మనుషులు అది చూచి ఏమయ్యారట? దేవుణ్ణి మహిమపరిచిరి. దేవుణ్ణి మీ వలన, మీరు చేసే ఈ కార్యక్రమాల వలన దేవునికి మహిమ కలుగుతుంది. ఆడపిల్లలు వెళ్ళారా, ఎండలో పనిచేశారా 2 రోజులు? వాళ్ళందరికీ మరి అరుణ అమ్మాయి, అరుణ స్వర్ణ భోజనాలు అవి వండి పెట్టారండి. ఏమండి, మరి వాళ్ళందరికీ భోజనాలు వండి పెట్టడం అంటే అదెంత పెద్ద పని? మనకి దేవుని సన్నిధికి రావడమే ఒళ్ళు బతుకు. దేవుడు సన్నిధికి రావు, వాక్యం వినం. మనమేమి దేవుని పని చేస్తామండి చెప్పండి? పని చేయవా? అసలు పని చేయటానికే కదా పుట్టావు. నువ్వు పని చేయకపోవటం ఏంటి? దేవుని మహిమ పరిచిరి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం తీయండి, బైబిల్ తీసి చూడండి. మీరు బహుగా ఫలించుట వలన, దేవుని పనులు చేస్తూ బహుగా ఫలించుట వలన. ఒక్క మాట, ఒక గర్వంతో కూడిన మాట ఒకటి మీకు చెప్తానండి. మన సంఘంలో ఉన్న కొద్దివారు కానీ ఎక్కువ మంది కానీ ఎక్కువ దేవుని పనిలో ఉంటామండి మనం. మనమేనండి, ఏ సంఘాలలో సువార్త చేస్తారు తప్పితేనండి పనులు చేయరు వాళ్ళు. అన్నదాన కార్యక్రమాలు కానీ, వస్త్రదాన కార్యక్రమాలు కానీ, రోగుల కొరకు ఆసుపత్రులకు వెళ్ళి ప్రార్థించటం కానీ, మరి డానీ గురించి ప్రార్థన చేయటం వల్ల రాజమండ్రికి ఆయన హార్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగటం కానీ. ఏమండి, మొన్న మోదవలసి వచ్చి ఎంత కష్టపడ్డారు మీరు, ఎంత ఆడవాళ్ళు మగవాళ్ళు ఎండలో ఎంత కష్టపడతారు మన పిల్లలు. ఏదో దేవుడు పని చేయాలండి అని ఎంతో ఆశ వాళ్ళకి. అడుగుతారు నా దగ్గరకు వచ్చి, ఏమండి మేము ఈ పని చేయాలనుకుంటున్నామండి. ఓకే,
చేయండి ఆయన అంటాను, మీటింగులు పెట్టడం కానీ. ఏమని రాస్తున్నాను ఆయన? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. భూమి మీద మీ సత్క్రియలను చూచిన తర్వాతట మనుషుల ఎదుట మీరు చేస్తుంటే దేవుడు మహిమపరచబడతాడట. మహిమ దేవునికి మహిమ. హైందవుల్లో ఎక్కువ ఈ పూజలు చేసే ముందు మహిమ సువాసన గల ఊదుబత్తిలు వెలిగిస్తారు, మంచి మంచి పువ్వులు పెడతారు. బలులు ఇస్తారు, గొర్రెల్ని కోళ్ళని బలి. మహిమ ఆ రకంగా మహిమపరచాలని పాపం వాళ్ళు అనుకుంటున్నారు. పాత నిబంధనలో మనవాళ్ళు కూడా దేవుణ్ణి మహిమపరిచారు. ఇలాగే బలు అర్పించే మొట్టమొదటి మానవుడు వేసిన మొదటి బలి గొర్రెపిల్ల. ఎవరు? హేబెలు. బలి. మరి ఇప్పుడు మీరు గొర్రెలను కానీ మేకలను కానీ కోళ్ళను కానీ బలి ఇవ్వనవసరం లేదు, పౌరాలను కానీ. మీ శరీరాన్నే బలిగా దేవునికి అర్పించాలి. ఎలా? చచ్చిపోవడం కాదు, కష్టపడడం. జంతువును చంపడం వల్ల తన రక్తం అంతా వచ్చేస్తుంది బలి. మీరు ఇంటింటా తిరుగుతూ పనిచేస్తూ కష్టపడుతూ మోదవలసలో కష్టపడుతూ అన్నదానం చేస్తూ రక్తదానాలు చేస్తూ వస్త్రదానాలు చేస్తూ మీ శరీరంలో ఉన్న రక్తం ఖర్చు అయిపోతుంది, తెలుసు కదా మీకు. మీ శరీరంలో ఉన్న రక్తం ఖర్చు అవుతుంది. మీరు కష్టపడిన కష్టార్జితాన్ని ఇచ్చారనుకోండి డబ్బులు, ఆ డబ్బులు మీకు ఎలా వచ్చాయి? మీరు పనిచేశారు, పనిచేసి మీ రక్తాన్ని ఖర్చు పెట్టారు, అప్పుడు ఆ రక్తానికి వచ్చిన డబ్బులు అవి. జీతం 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 అంటారు, అది ఏం జీతం అనుకున్నారు? మీ కష్టానికి తగిన ఫలం. మీ కష్టానికి తగిన ఫలం రక్తం అయింది. రక్తం ఖర్చు పెట్టారు మీరు. సువార్తలో రక్తం ఖర్చు పెడుతున్నారు, కష్టపడడంలో రక్తం ఖర్చు పెడుతున్నారు, అన్నదానంలో రక్తం ఖర్చు పెడుతున్నారు. ప్రతి మంచి మంచి దేవుని సత్క్రియలన్నింటిలో కూడా మీ రక్తాన్ని దేవునికి బలిగా ఇస్తున్నారు. మీరు బహుగా ఫలించుట వలనట మన తండ్రి మహిమపరచబడును. బా ఎంత సంతోషకరమైన మాట అండి. ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారు, క్రైస్తవులు అవుతారు. ఇందువలన క్రైస్తవులు మీరు నాకు క్రైస్తవులు అవుతారు, క్రీస్తును ధరించుకున్న వాళ్ళు అవుతారు. మన పిల్లలు రాష్ట్రాలు దాటి, పల్లెలు దాటి, పట్టణాలు దాటి, దేశాలు దాటి వెళ్ళి సువార్త చేస్తున్నారు. రక్తం ఖర్చు పెడుతున్నారు, రక్తదానం చేస్తున్నారు దేవునికి. దేవుడు మహిమపరచబడతాడట, తండ్రి సంతోషపడిపోతాడట. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప ఆనందం ఇస్తుందండి మాట. మనం కష్టపడితే, దేవుని కొరకు కష్టపడితే, అపొస్తలుల కార్యము 4:21
అపోస్తుల కార్యములు 4:21 ప్రజలందరూ జరిగిన దానిని గురించి. అక్కడ ఏం జరిగింది? అపోస్తులు అక్కడ స్వస్థత చేశారు, రోగులను బాగు చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అప్పుడు వరాలు ఉన్నాయి గనక వాళ్ళు బాగు చేస్తుంటే ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, ఈ సభ వాళ్ళు భయపడిపోయి వీళ్ళని శిక్షించాలనుకున్నారు కానీ ఏమి చేయలేక వెళ్ళిపోయారు. దేవుడు మహిమపరచబడుతున్నాడు, మనుషులు దేవుని పని చేస్తుంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఏమంటే 800 కోట్ల మంది పని చేస్తున్నారో లేదో, అసలు వాళ్ళు ఏం పని చేయట్లేదండి, వదిలేయండి వాళ్ళ గురించి, కానీ మీరు పని చేస్తున్నారు చాలు ఆయనకి. ఆయనకి చాలు మీరు పని చేయడం. కొరదీర్కి రాసిన 2:9 కొరదీర్కి రాసిన 2:9:13 ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని, క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించదమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందుచేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేత ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత మీ గొప్పతనం కనబడినందున వారు దేవునిని మహిమపరచుచున్నారు. అదేనండి మన ఎవరు మన అరుణ గారు, స్వర్ణ వీళ్ళంతా కలిసి ఇంటి దగ్గర పాపం వాళ్ళకి అన్నాళ్ళు వండేస్తే సరిపోద్దండి, అన్ని తేమ కూరలు తేవాలి, అన్నం ఉండాలి, పొయ్యిలు పెట్టాలి, అందరికీ భోజనం వడ్డించాలి, ఆఖరిని అన్నీ తుడుచుకోవాలి, కడుక్కోవాలి, తోముకోవాలి, సేవండి. వారి ఔదార్యం ఎంత, సహనం ఎంత, ఓర్పు ఎంత, కష్టం. ఏమండి ఏదైనా పని చేయాలంటే మరి రేపు మన 15 మంది పిల్లలు పంపుతున్నాను అక్కడ. ఈ 15 మంది పిల్లలకి మంచి భోజనం పెట్టిస్తానండి. ఎప్పుడు కూడా కష్టపడుతున్నారు కదా ఎండలోని, వాళ్ళకి మజ్జిగ కానివ్వండి, పెరుగు కానివ్వండి, మాంసం కానివ్వండి, ఖరీదైన బియ్యం కానివ్వండి, మంచి భోజనం పిల్లలకి పెట్టిస్తానండి. ఔదార్యం, ఏదో వచ్చారులే చేశారులే, ఏదో కొంచెం ఓ సాంబార్ మెతుకులు పడేయండి అని, దేవుని మహిమపరచడానికి వచ్చినటువంటి గొప్పవాళ్ళండి వాళ్ళు. దేవుని మహిమపరచడానికి వచ్చిన గొప్పవాళ్ళు రేపు వెళ్ళేవాళ్ళు. మరి రేపు జీవన్బాబు నాయకత్వంలో వెళ్ళాలి, 15 మంది చాలు. మన కొత్త స్థలంలో ఇంచుమించు 3 లక్షల రూపాయల ఇటుక వేయించారండి. ఎరా ఫొటోస్ ఉంటాయరా, 3 లక్షల రూపాయల ఇటుక. తర్వాత 1 లక్ష రూపాయల ఇసుక,
లక్షల రూపాయల కాంక్రీట్ పిక్క, లక్షల రూపాయల సిమెంటు, వేల రూపాయల కూలి వాళ్ళందరికీ ఇవ్వాలి కదండి. అందుకే కదండి ఎక్కువ ఇది. ఇంకా కన్స్ట్రక్షన్ చేయించడం అంటే సొంత డబ్బులతో చేయిస్తున్నానండి. ఇవి ఇచ్చిన డబ్బులు స్థలానికి ఇవ్వాలి కదా, 2 కోట్లు ఇచ్చాం, ఇంచుమించు ఇంకా 2 కోట్లు బాకీ. అది ఇంచుమించు ఒక 20 రోజులు ఎంతో ఉందేమో, మనం ఏప్రిల్ 15కి ఇచ్చేయాలి. ఈ స్థలం అంతా ఇంచుమించు ఒక 20 కాలమ్స్ తీయాలండి. తీయడం అంటే 5 అడుగులు 4 అడుగులు భూమిలోకి తవ్వుకొని వెళ్ళాలి. ఒక్కొక్క కోలం అంటే కాంక్రీట్ స్తంభం నిలబెట్టడానికి, ఐరన్ కాంక్రీట్ కలిపితే వేస్తారు. మరి పిల్లలు రావాలి కదా, పిల్లలు డాడీ దగ్గర డబ్బులు అయిపోయాయి కనుక మీరు వచ్చి సాయం చేయాలి. మరి వచ్చే ఏడాది వచ్చే పిల్లలు కోసం అది మనం రెడీ చేయాలని ఆతృత పడుతున్నాను. మరి దానికి డబ్బు ఉంటే పని అయిపోద్ది, కానీ డబ్బు లేనప్పుడు మీకు కష్టం కావాలి. మీరు వచ్చి పని చేసినా సరే, మీ కష్టార్జితాన్ని ఇచ్చినా సరే, అలాగే నా పిల్లలందరూ ఇస్తున్నారు. దేవుడు మహిమపరచబడడానికి ఔదార్యం, ఏమన్నాడండి 2 కొరింథీయులు 9:13 ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరిస్తాము అని మీరు ఒప్పుకోవటం గొప్ప సంగతే. అలా ఒప్పుకున్న మీరు దేవునికి విధేయులవడం 2వ సంగతి, గొప్ప సంగతి. తర్వాత అందరి విషయం, ఇంత మంది ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, వాళ్ళందరికీ మంచి కూర పెట్టాలి. వారి విషయమే కాకుండా అందరి విషయం, వచ్చిన వాళ్ళందరి విషయం, ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఇవ్వటం వలన, చేయటం వలన, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత, మీ గొప్పతనం దేవునికి కనబడుతుంది. వారు దేవుని మహిమపరచరి ప్రజలైతే, ప్రజలు కూడా చూస్తున్నారు, దేవుడు కూడా చూస్తున్నాడు. ప్రజలేమో మన గురించి దేవునికి, దేవుని మహిమపరుస్తున్నారట. ఎంత గొప్ప సంగతి అండి. మన సంఘం అండి, అందులో ఏ సంఘాలలో అయినా పనులకు పిలిచి వస్తారండి. ఆదివారం పట్టుచీరలు కట్టుకొని గుడికి వెళ్తారు అంతే. కొన్ని సంఘాలు ఉంటాయి కదండి, ఆ సంఘాలు గుడికి రావడానికి ఓ బాబోయ్ వాళ్ళ తయారీలు చూస్తే మతులు పోతాయి మనకి. క్రిస్టమస్కి కానీ హ్యాపీ న్యూ ఇయర్కి కానీ వాళ్ళు తయారై వెళ్తుంటే వాళ్ళ బట్టలు, వాళ్ళ పువ్వులు, వాళ్ళ క్లవ్, అబ్బో వాళ్ళ షోకులు. అందులో మన క్రైస్తవులకు విపరీతమైన షోకులు. పని చేయడానికి వెళ్తారు వాళ్ళు, మళ్ళీ చిన్న బ్యాగు, ఆ బ్యాగులో చిన్న అద్దం, అద్దం అందులో చిన్న పౌడరు ప్యాచ్, పౌడరు పొట్లము, అందులో అద్దము, మళ్ళీ అందులో చిన్న రుమాల్, పెద్దదైతే బ్యాగ్ పెద్దదైపోద్దని అన్నీ పెట్టుకొని మాటి మాటికి మేకప్ చేసుకొని మాటికి మాటికి చెమట ఎక్కకూడదు కదా. వీళ్ళని చూసి ప్రజలు ఏమనుకున్నారు, ఇప్పుడు నేనేమన్నాను, కమ్మగట్టాను, నేను ఎంతసేపు మాట్లాడింది ఏంటి, వాళ్ళకి కమ్మగట్టాను. ఇప్పుడు వాళ్ళని ఘనపరుస్తామా, దేవుడిని మహిమపరుస్తాం, అబ్బా ఎంత గొప్ప మంది మంచి పిల్లలు దేవా అని దేవుడిని అడుగుతామా, మహిమపరుస్తామా,
ఏడది ఒక బ్రతికైనా చీ అంటాం. దేవుణ్ణి మహిమపరచాలి. రే లిఫ్ట్ అలా తిరుగుతుందరా, ఎవరు తిరుగుతున్నారు? ఇక్కడ ఆరాధన జరుగుతుంటే కిందనే లిఫ్ట్ అలా తిరుగుతుంది, స్విచ్ ఆపేయండి. ఈ పిల్లలు ఒకటికి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఏదో ఒక దాని మీద అలా లిఫ్ట్ వాడుతున్నారు, ఆపేయండి, స్విచ్ ఆపేయండి. కరెంట్ తీసే దాని కరెంట్ తీసేయండి. వెరీ గుడ్. ఆరాధన టైం అంతా కూడా నాయన ఈసారి లిఫ్ట్ ఆపే, అప్పుడు కాళ్ళకు బుద్ధి చెప్తారు. దేవుని పిల్లలారా, మరొక మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9:10-11 వచనాలు. 9:10-11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. ఎలాంటి కార్యాలు? మంచి పనులు చేయటానికి శ్రేష్టమైనవి, దేవునివి శ్రేష్టమైన, మిక్కిలి శ్రేష్టమైన బలి ఇచ్చాడు హేబెలు. అందుకే హేబెలు బలిని దేవుడు అంగీకరించాడు. శ్రేష్టమైన మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు ఆలోచించాలి. దేవుడు పని ఏం చేస్తే బాగుంటుంది? దేవుని పని ఏం చేస్తే బాగుంటుంది? మాకేమో ఎలమంచిలో కొంత స్థలం ఉందండి, ఆ స్థలంలో ఎలాగైనా బైబిల్ కాలేజీ పెట్టాలని అనుకుంటున్నామండి అని ప్రసాదు ఆయన భార్య అందా చూశారు కదా, ప్రశాంతి అనుకున్నారు. ప్రతి వారంలో ప్రతి ఒకరోజు వెళ్ళిపోతున్నారు అక్కడికి. వాళ్ళిద్దరూ ఆటో ఉంది, ఆటో వేసుకొని వెళ్ళిపోతున్నారు, అక్కడ సేవ చేసి వస్తున్నారు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు దేవుణ్ణి ప్రేమించేటప్పుడు తెలివితేటలు కూడా ఉపయోగించండి, పాడు చేయకండి, పాడు చేయకండి. మీ ప్రేమ తెలివితో ఉండాలి. సకల విధములైన అనుభవ జ్ఞానము, సకల విధములైన అనుభవ జ్ఞానము. ఒక తండ్రి పని చేసేటప్పుడు దేవుణ్ణి ఎదుటి వాళ్ళు మహిమపరిచేటట్టుగా మీరు చేయాలి. అరుణ వచ్చిందా, రాలేదా? రామ్మా, ఈవిడ ఈవిడ చూడండి, ఈవిడ నేను కూడా ఆలోచించాలంటే నేను సర్వసాధారణంగా కిందకి వెళ్ళనండి, కిందకి సరిగా కిందకి వెళ్ళనండి. పెళ్ళి కూతురులా తలదించుకున్నావు ఏంటమ్మా, అది పైకెత్తు అలాగా
మీరు కిందన వస్తారా, నడుస్తుంటారా, ఆ డోర్ మ్యాట్లు చూసారా, రబ్బరవ్ కానీ క్లాత్ కానీ. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ అన్ని ఫ్లోర్లో చూడండి, పెద్ద రబ్బర్ షీట్లు ఉంటాయి అన్ని ఫ్లోర్లోనూ. అలాగే చీపుళ్ళు కొన్నవ్వదండి, మమ్మల్ని కొననివ్వదు. చీపుళ్ళు కొంటాది, క్లాత్ డోర్ మ్యాట్లు కొంటాది, ప్లాస్టిక్ రబ్బరు జారిపోతారేమో అని రబ్బరు డోర్ మ్యాట్స్ కొంటుంది, కట్టన్లు కొంటుంది. ఆమెకి నేను చెప్పనండి, ఆమెకి నేను చెప్పను. మన దివాకర్ ఉన్నాడు, బయట కూర్చుంటారు, బయట కూర్చున్న పిల్లలందరూ ఉన్నారు, ఎండ పడిపోతుంది వాళ్ళ మీద. అందుకే ఎక్కడో ఒక షీట్ కొనుక్కొచ్చి, బ్లూ గ్రీన్ షీట్ కొనుక్కొచ్చి అక్కడ నీడబడేటట్టుగా కట్టడం. ఏమంటున్నాడు అక్కడ, మీ ప్రేమ తెలివితోనూ సకముల విధములైన అనుభవ జ్ఞానముతో ఈ పని నేను చెయ్యాలి, ఈ పని నేనే చెయ్యాలి అనుకునేదండి అరుణ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఈ పని నేనే చేయాలి అంటది, మరొకరు చేయకూడదు, నేనే చేసేయాలి అని. అందరూ అలా ఉంటే ఎంత బాగుంటుందండి, ఏదో ఒకటి అవసరాన్ని బట్టి. అలాగే కిందని మగ పిల్లల్లో వాళ్ళకి మైకులు కొనివ్వడాలు, ఆడపిల్లల్లో వాళ్ళకి మైకులు కొనివ్వడాలు, సౌండ్ బాక్సులు కొనివ్వడాలు, యాంప్లిఫైర్లు కొనివ్వడాలు, ల్యాప్టాప్లు కొనుక్కోటాలు. చూసారా, చాలామంది పిల్లలు సకల విధమైన అనుభవ జ్ఞానం ఇది ఉండడం అవసరం వీళ్ళకి అని అవసరాన్ని బట్టి కొనిచ్చేవాళ్ళండి. మన వాక్యం ఏంటండి, 5వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనంలో ఏం చదువుకున్నా, పాఠ్యభాగం, మనుషులు మీరు చేసే దేవుని గొప్ప కార్యాలు చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడతాడు. మీరు అలా చేస్తే, మీరు అలా చేస్తే పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. గొర్రెలన్నింటినీ అడవిలోకి తోలుకెళ్ళిపోయాడు దావీదు గారని, చిన్నపిల్లడు కదా, కూడా సితార పట్టుకెళ్ళిపోయాడు. మనమైతే ఇప్పుడు సెల పట్టుకెళ్ళిపోతాం, అది మన అభివృద్ధి. ఆయన సితార పట్టుకొని వెళ్ళి దేవునికి పాటలు వాయించేవాడు. కీర్తనల గ్రంథంలో ఉన్న ఆ మాటలు చూడండి, అవన్నీ పాడేవాడు. దేవుని మహిమపరిచేవాడు. పులి వచ్చింది, పులిని చంపేశాడు. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని చంపేశాడు. తర్వాత గొలియత్ వచ్చాడు, గొలియతుని చంపేశాడు. తర్వాత కత్తి పట్టుకుంటూ 10,000 మందిని వేసేస్తాడట. ఎంత గొప్పవాడు. దేవుడు మహిమపరచబడ్డాడు ఆయన ద్వారా. దేవుడు ఆయన ద్వారా మహిమపరచబడ్డాడండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచాలి. కనుక దేవుడానికి మహిమ కలుగునుగాక, దేవుడానికి 100,000,000,000 మహిమ కలుగునుగాక. ఏటి కలుగునుగాక, నువ్వా నోటితో ఇచ్చేస్తావు మహిమ? ఈ ప్రజలు పెదవులతో నన్ను
ఘనపరుశుదురు. ఈ ప్రజలు పెదవులతో ఘనత ప్రభావము నీకే కలుగునుగాక తండ్రి, ఘనత ప్రభావము నీకే ఎలకల బోన్లోను పొగట్టేస్తే ఎలకలు పారిపోయేటట్టు దేవుడికి ఎలాడ పొగట్టేస్తుంటారు. ఏం పని చేస్తున్నావురా, మహిమ కలుగునుగాక అంటావా, నోటు తంటే అయిపోయిందా, భార్యను చూసి అన్నం వండు అంటే ఎక్కడిని తెమ్మంటావు అని అడుగుతుంది. అన్నం వండుంటే నువ్వు కష్టపడరా, తెచ్చి భార్య వండుతుంది, అన్నం వండు, కోరుండు, నాకు ఇవాళ చేపలు కావాలి, మన చర్చిలో తాగుబోతులు ఉన్నట్లండి, అటు పేరు చెప్పకూడదు, అటు సూపర్గా తాగేసి రెండు చేపలు పట్టుకొస్తాడు ఇంటికి, కోరుండు అంటాడట. ఎలా వస్తాయి, నువ్వు ఇవ్వకుండా, నువ్వు చేయకుండా, నువ్వు చెయ్యాలి, దేవుడు మహిమపరచాలి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట ఈ మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన గురించి రెండు ఊర్లు ఉన్నాయండి అక్కడ, ఒకటి రోడ్డు మీద మోదవలస, మన స్థలం దాటి వెళ్ళిన తర్వాత వల్లూరు. ఈ రెండు గ్రామాల ప్రజలు ఏమనుకుంటారు తెలుసండి, అబ్బో ఐదు పెద్ద అయ్యగారు వచ్చారంటే బోల్డ్ మంది పిల్లలు వచ్చి పనిచేస్తారండి ఇక్కడ అని. మనల్ని ఏమంటారు, అక్కడ ఏదో కాలేజీ ఉందండి, గుడి అక్కడ ఉందండి అంటారు. ఎవరైనా రోడ్డు మీద అడిగితే గుడి అక్కడ లోపల ఉందండి అని చెప్తారు. మనం ఏది అడిగితే అది ఇస్తారండి పాప. పరలోకముందున్న మీ దేవుడు మహిమపరచబడాలి మిమ్మల్ని చూసి, ఓకేనా?